నమస్తే. వాకింగ్ చాలామంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాయి. సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ వాళ్ళకి వచ్చింది. వాకింగ్ వెళ్తా చాలా విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా దాంట్లో ఏమి హార్ట్ కదా మంచిది, మసిల్ టోన్స్ మంచిగా ఉంటాయి, మంచి బ్రీత్ దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసినప్పుడు. వాకింగ్ చేసినప్పుడు మన వాకింగ్ స్టైల్, మన బాడీ స్ట్రక్చర్ స్ట్రైట్గా ఉంటుంది, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ దాంట్లో పెరుగుతుంది. నిజమాలుమే వాకింగ్ చేసినప్పుడు వెయిట్ తగ్గుతుందా మాకు? ఇప్పుడు రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నారు కదా, వీళ్ళతో ఒక రెండు కేటగిరీగా ఒక ఇమాజిన్ చేసుకోండి, ఏ టీమ్ అండ్ బి టీమ్. ఏ టీమ్ ఎవరు? రోగం తగ్గాలని వాకింగ్ చేసేవాళ్ళు. ఎవరికోసరం? డాక్టర్ చెప్పి, లేదా వాళ్ళు పేరెంట్స్ చెప్పి, లేదా వాళ్ళు ఫ్రెండ్స్ కంపల్సరీ చేసి, లేదా వాళ్ళు ఉండే ఒక కమ్యూనిటీలో ఒక వాకింగ్ వెళ్తా మంచిదని చేసి వెళ్తున్నారు కదా, ఈ టైప్స్ వీళ్ళు ఒక కేటగిరీ. ఇటువైపు ఎవరున్నారు? బి టీమ్. ఈ టీమ్ బీలో ఉండే వాళ్ళు ఎవరు? ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్గా శరీరం పెట్టుకోవాలని సెల్ఫ్ కేర్లో వీళ్ళకి ఎవరు అడ్వైజ్ చేయట్లేదు, ఎవరు వీళ్ళతో కంపల్సరీ చేయట్లేదు. వీళ్ళుగా ఓన్గా సెల్ఫ్ లవ్తో, కేర్తో నడుస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న సైకాలజికల్ ట్రిక్ ఉన్నాయి, అది చాలా అవసరం. ఇక్కడ టీమ్ ఏ ఉన్నారు కదా, వీళ్ళకు రోగమో వెయిటో 80% వరకు తగ్గదు, గ్యారంటీగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తగ్గదు. టీమ్ బీలో ఉండే వాళ్ళకు తగ్గుతుంది. ఎందుకంట, వీళ్ళు మైండ్లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ అది కూడా ఉండని. రెండవదిగా, ఎప్పుడు వాకింగ్ నడుస్తున్నారో వీళ్ళు మైండ్ అంతా ఏముంటాయి, రోగం తగ్గాలి, వెయిట్ తగ్గాలి, హార్ట్ డిసీజ్ రాకూడదు, హార్ట్ డిసీజ్ ఉండే డిసీజ్ నుంచి బయట రావాలి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలని ఈ ఆలోచనలో ఎక్కువ ఆలోచన చేస్తూ దీనికోసమే నడుస్తున్నారు. ఇక్కడ మన మైండ్కు, సబ్కాన్షియస్ మైండ్కు ఒక ఇంగ్లీష్ టర్మ్ ఉన్నాయి కదా, నౌన్ అండ్ వెర్బ్ ఉన్నాయి. రోగం అనేది, మన శరీరంలో ఉండే బాధ అనేది ఇక్కడ నౌన్, వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది ఇక్కడ వెర్బ్. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కానీ వెర్బ్ద చూడదు, నౌన్ మాత్రమే చూస్తుంది. వీళ్ళ ఆలోచన ఏమి? వెయిట్ తగ్గాలి, వెయిట్ వెయిట్ వెయిట్, రోగం తగ్గాలి, రోగం రోగం రోగం, పొట్ట తగ్గాలి, పొట్ట పొట్ట పొట్ట, హార్ట్ డిసీజ్ తగ్గాలి, హార్ట్ డిసీజ్ హార్ట్ డిసీజ్, బీపీ బీపీ బీపీ, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, ఇట్లా చెప్తూ చెప్తూ ఆలోచన చేస్తూ చేస్తూ వీళ్ళు నడుస్తున్నారు. ఇక్కడ రిజల్ట్ 20% మాత్రమే దొరుకుతుంది. సో వీళ్ళు మైండ్ అంతా ఎక్కువ ఉండేది రోగం ఆలోచన. ఇక్కడ మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? తదాస్తు, ఇది మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నామో అది మాకు ఇచ్చేస్తుంది. సబ్కాన్షియస్ మైండ్కు తెలియదు మీరు వాకింగ్ వెళ్తున్నారా, జాగింగ్ వెళ్తున్నారా, జిమ్లో ఉంటున్నారని, మీ ఆలోచనలు ఏమున్నాయి అది మీకు ఇచ్చేస్తుంది. సో ఇక్కడ టీమ్ ఏ ఫెయిల్ అయిపోతుంది, రిజల్ట్ తక్కువ. ఇక్కడ టీమ్ బి, వీళ్ళు మైండ్లో అంతా ఏమున్నాయి, ఫిట్నెస్, బాడీ స్ట్రక్చర్ ఉండాలి, స్లిమ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి బ్రీత్ తీయాలని, వీళ్ళు మైండ్లో అన్ని ఆరోగ్యం మాత్రమే ఉంటాయి, రోగం ఆలోచన ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుంది? 100% వస్తుంది. సో ఇక్కడ మీ క్లారిటీ తెలుసుకోండి, వాకింగ్ వెళ్ళేది మంచిదే ఓన్గా ఇంట్రెస్ట్గా ఇష్టపడి వెళ్ళేవాళ్ళకు. ఎవరో చెప్పారు నడుస్తా షుగర్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, బీపీ నార్మల్ అవుతుంది, ఇట్లా నడిచేవాళ్ళకు చాలా వరకు రిజల్ట్ 0. సో ఫైనల్గా మనకి ఏమి అర్థం కావాలి, ఇక్కడ మన ఓన్ ఇంట్రెస్ట్గా ఆరోగ్యం కావాలని మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెట్టి వాకింగ్ స్టార్ట్ చేయాలి. దీంట్లో మన చేసే రెండవ తప్ప ఏమంట, ఎప్పుడో ఒకసారి వాకింగ్ చేస్తున్నాము, ఇక్కడ కన్సిస్టెన్సీ, ఆ రెగ్యులర్ కావాలి, ఆ ఫ్రీక్వెన్సీ కావాలి, రెగ్యులర్గా ఉండాలి. మనం వారానికి ఒకరోజు రెస్ట్ తీసుకోవచ్చు,
ఎప్పుడు మనకు అక్కడ రెగ్యులర్ లేదు. అక్కడ వాకింగ్ వెళ్ళి యూస్ ఉండదు అక్కడ. మూడవదిగా వాకింగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మాట కంపెనీతో ఫ్రెండ్స్తో ఏమైనా ఒక వాకింగ్ చేస్తూ చేస్తూ మాట్లాడుతూ వెళ్తున్నారు, ఇది చాలా వరకు తప్పు. వాకింగ్ చేసినప్పుడు మౌత్ చాలా వరకు ఓపెన్ చేయకండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫోకస్ చేయండి. మ్యాక్సిమం తప్పలేదు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు హాయ్ చెప్పి స్టార్ట్ చేసేయండి, మాటలో ఉండిపోకండి. నెక్స్ట్ దీంట్లో ఒక్కొక్క తప్పేమంట, ఇయర్ ఫోన్ వాడుతున్నాం, మ్యూజిక్ వింటున్నాం. ఎప్పుడు మనం వాకింగ్ చేస్తున్నామో పంచభూత అవయాలు ఎస్పెషల్లీ మన అడ్రినల్ గ్లాండ్ యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ మనం హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్ వేసినప్పుడు మనకు అక్కడ దెబ్బ తగ్గేది ఎక్కడ, కిడ్నీలు మాత్రమే. చాలా వరకు ఇయర్ ఫోన్ హెడ్ ఫోన్స్ అవాయిడ్ చేయండి. కావాలి ఒక ఆటో సజెషన్ లాగా చెప్తూ వెళ్ళండి, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ప్రిట్, ఐఎమ్ స్మార్ట్, అట్లా ఒక మైండ్లోనే చెప్తూ. సో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది మనం చేసే విధానం తప్పు తప్పుగా ఉన్నాయి. దీంతో నాకు తెలిసిన వరకు నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. వాకింగ్లో చాలా విధమైన బెనిఫిట్ ఉన్నాయి. 100% బెనిఫిట్, మాకు ఒక పని చేసామంట దాంట్లో మాకు 100% రిజల్ట్ రావాలి. అట్లా లేదా పని చేసేదానికి చేయకుండా ఉండొచ్చు కదా. సో దీంతో ఫాలో చేసి చూడండి, ఫిట్గా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.